ఒక నిమిషం ఉండమ్మా. ఈరా ఈరా ఏం పేరునా? సభ అనే అమ్మాయి. నాకు క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అనేసి అప్లికేషన్ శనివారం రోజు ఇచ్చిపోయింది. శనివారం ఇచ్చిపోతే మా అమ్మాయికి ఏం చెప్పినాను, జీతం అరగల అయిపోతుందమ్మా, అరగల వచ్చేసి అని చెప్పినాను. వాళ్ళ ఫాదర్ వచ్చేసి శనివారం ఇస్తే సోమవారానికే నేను లేను, 8:30 నా పని మీద బయటికి పోయి 8:30 వచ్చే లోపలే మా అమ్మాయిని వచ్చినాడంట. వచ్చి అడిగినాడు, ఏమ్మా మా సార్ మా పని ఎంతవరకు ఏంటి అనేసి అడిగితే నాకు తెలియదు, నేను ఆ రోజు రాలేదు, మా అంకుల్ వచ్చిన తర్వాత మాట్లాడు, మా బాబాయ్ వచ్చిందో మాట్లాడాలని చెప్పే లోపలనే నువ్వు ఎందుకు కూర్చున్నావు ఇక్కడ, నీకేం పని ఉంది, నువ్వు లేయి, చేతకానప్పుడు ఎందుకు చేసుకున్నావు అని చెప్పేసి అమ్మాయికి నాన్న మాటలు తిట్టినాడు. తిట్టి అమ్మాయిని జబ్బు వచ్చేవారిని కొట్టకపోతే పక్కన వాళ్ళు ఉండేసి ఇడిపించినారు. నేను వచ్చే లోపల ఈ అమ్మాయి ఏమైందమ్మా అంటే ఇటు అడిచినానని చెప్తే ఇంటికాడి పోయి అడిగే లోపల ఒరే నీ చేతని పని చేసుకోరా, ఉదయం నేను చంపేస్తాది అని చెప్పేసి భయపించినాడు. ఉదయాన్నే వచ్చినాడు ఒక 15 మంది దాకా, మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ ఒక 15 మంది దాకా వచ్చినారు. వచ్చి నన్ను అమ్మాయిని ఇద్దరు నలుగురు పట్టుకొనేసి కలిసి కొట్టి మొత్తం ధ్వంసం చేసి పారేసి మేము ఈయన ఉంటాం నీ చేతన వాళ్ళందరినీ పిలుచుకురాపంటున్నారు. వాళ్ళు ఉన్న పరిస్థితికి అయితే మేము స్టేషన్ పోతే వాడు ఊగిన మా మీదనే మళ్ళీ 3-4 తులాలు బంగారు పోయింది, వాళ్ళు వచ్చింది మా పేరంటానికి వచ్చినట్టు 3-4 తులాలు బంగారు పోయింది, నాకు ఒక 10 తులాలు చైన్ పోయిన వాళ్ళు నా మీదనే మళ్ళీ రివర్స్ పెట్టి మాకు న్యాయం జరగకుండా చేయడం ట్రై చేస్తున్నారు. ఎవరు వచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు? వచ్చిన వాళ్ళు సభ అనే అమ్మాయి, వాళ్ళ నాయన అమీర్ బాషా, దాని తర్వాత వాళ్ళ అన్నదమ్ములు సుమారు ఒక 10 మంది ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి మీద ఈరోజు